అందరికీ నమస్కారం అండి. పంచమాంగళ్యాల గురించి ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను తెలియజేస్తాను. పెళ్ళైన ప్రతి మహిళ కూడా తెలుసుకోవాల్సిన వీడియో ఇది. ఈ పంచమాంగళ్యాల గురించి పసుపు, కుంకుమ, మెట్టెలు, గాజులు, పువ్వులు ఇవన్నీ వచ్చేసి పంచమాంగళ్యాల కిందకి వస్తాయి. పుణ్యశ్రీ ధరించే వాటినే పంచమాంగళ్యాలు అంటారు. పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీ వీటి గురించి తెలుసుకోవాలి, అలాగే ప్రతి ఒక్క స్త్రీ ధరించాలి ఖచ్చితంగా. అప్పుడే వాళ్ళకు సౌభాగ్యము అన్నీ కలుగుతాయి. ముఖ్యంగా పంచమాంగళ్యాలు అంటే మట్టి గాజులు, మంగళసూత్రము, కాలికి పెట్టుకునే మెట్టెలు, కాలువేళ్ళకు పెట్టుకునే మెట్టెలు, అలాగే పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ వచ్చేసి 5 ఉంటాయి. మొత్తం వీటిని పంచమాంగళ్యాలు అంటారు. పసుపు, కుంకుమ, ఆ తర్వాత వచ్చేసి కొందరు తాలిబొట్టును నల్లపూసలతో కలిపి వేసుకుంటారు, కొందరు మాత్రము బంగారు చైన్తో కలిపి వేసుకుంటారు. కాలిమెట్టెలు, ఇప్పుడు అందరూ కాలిమెట్టెలు వెండివి కాకుండా ఇత్తడివి, రాగివి ఇవన్నీ పెట్టుకుంటున్నారు ఫ్యాషన్గా. అవన్నీ పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా కాలివేలికి మెట్టెలు అనేది వెండి ఉంటాయి కదా, అవి కూడా రెండు కలిపి ఒక జతలాగా ఉంటాయి, అవే పెట్టుకోవాలి. పువ్వులు, మట్టి గాజులు ఈ 5 కలిపి పంచమాంగళ్యాలు అంటారు. పసుపు, కుంకుమ, మట్టి గాజులు, తాలిబొట్టు, మంగళసూత్రము, అలాగే కాలిమెట్టెలు, పువ్వులు. చాలామంది బంగారు గాజులు వేసుకొని మట్టి గాజులు ఈ మధ్య కాలంలో వేసుకోవట్లేదు. ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా కనీసము 2 మట్టి గాజులు వేసుకుంటేనే, అలా ఎప్పుడు వేసుకోకూడదు. ఓన్లీ బంగారు గాజులు వేసుకోకూడదు, అసలు మట్టి గాజులు వేసుకోవాలి పుణ్యశ్రీ అనేది. ఇవన్నీ ధరిస్తేనే, ప్రతి ఒక్క పుణ్యశ్రీ ధరిస్తేనే వీటిని పంచమాంగళ్యాలు అంటారు. అలాగే మన సనాతన హిందూ ధర్మంలో వీటికి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీకి చాలా చాలా ముఖ్యము. అలాగే కుంకుమ వచ్చేసి నుదుట ధరించాలి, మాంగళ్యం వచ్చేసి మెడలో ఉంటుంది, మెట్టెలు వచ్చేసి కాళ్ళ వేళ్ళకు పెట్టుకుంటారు, అలాగే గాజులు వచ్చేసి మట్టివి చేతికి. ఒక్క గాజు ఎప్పుడూ వేసుకోకూడదండి, జత కలిపి వేసుకోవాలి, లేదంటే అర డజను లేదంటే డజను. ప్లాస్టిక్ ఇవన్నీ వేసుకోకూడదు. పుణ్యశ్రీలు మట్టి గాజులే వేసుకోవాలి. ఎన్ని డజను బంగారు గాజులు వేసుకున్నా కూడా కనీసం వాటిలో ఒక 2 మట్టి గాజులు వేసుకుంటేనే అప్పుడు బాగుంటుంది. చాలామందికి వీటి గురించి తెలిసే ఉంటుంది, కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఈ పంచమాంగళ్యాల గురించి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవాల్సిన వీడియో. అలాగే ప్రతి ఒక్కరూ ఇవి పెళ్ళైన మహిళలు ధరిస్తే చాలా బాగుంటుంది. పెళ్ళైన స్త్రీకి చాలా ముఖ్యము. ఇవి సౌభాగ్యానికి కూడా చిహ్నం. ఇవి ఈ పంచమాంగళ్యాలు. ఎప్పుడు నుదుట కుంకుమ ధరించాలి, చాలా చాలా మంచిది. ఇప్పుడు స్టిక్కర్ పెట్టుకొని చాలామంది వదిలేస్తుంటారు, అలా కాకుండా కనీసం కొద్దిగైనా మనము నుదుట కుంకుమ ధరించాలి. అలాగే పాపిట్లో సింధూరం ధరిస్తే చాలా మంచిది, లేదంటే కుంకుమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలామంది అలాగే చేస్తున్నారు. తాళిని తీసివేయడము, పక్కన పెట్టడము ఇవన్నీ చేయకూడదు. ఏ రోజు తాళి మార్చుకోవాలి, ఏ రోజు, దాని గురించి ఇంకొక వీడియోలో కూడా చెప్తాను నేను. తాళిని ఎప్పుడు మనము పెరిగిందనే అనాలి, కానీ తెగిపోయింది అని మాత్రం అనకూడదు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇంకా కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
పెళ్ళైన ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సింది. ధన్యవాదాలు.